సో ఫ్రెండ్స్, తను నర్సింహుల పొలానికి వాటర్ ఈ విధంగా చిన్న కాలువ ద్వారా వెళ్తాయి. చూడండి, ఇక్కడ పంది వచ్చేసి తవ్వి కాలువకు అడ్డం మట్టేసింది. అందుకనే మధ్యాహ్నం వేళలో ఎవరు చూడలేదు ఇక్కడ వచ్చి. మొత్తం అడ్డం మట్టి ఉండడం చేత వాటర్ అనేది పొలానికి వెళ్లకుండా ఇక్కడనే ఆగిపోయినాయి. ఇప్పుడు వెళ్తున్నాయి చూడండి. వాటర్ వచ్చేసి మీకు చూపిస్తా, అక్కడ కూడా చూడండి ఎంత దూరం వెళ్ళినాయో. ఈడ వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వెళ్తున్నాయి చూడండి వాటర్ వచ్చేసి. పంది వినందుకు వాటర్ అనేది అక్కడనే ఆగిపోయినాయి. ఏదో గడ్డలు ఉన్నాయని ఇక్కడ తవ్వింది చూడండి. సో ఫ్రెండ్స్, రైతు కష్టం అనేది ఇంత ఉంటుంది చూడండి. అబ్బా, కాలువకు అడ్డు ఏదున్నా కూడా వాటర్ అనేటివి ఇక్కడనే నిలిచిపోతూ ఉంటాయి. అండ్ వాటర్ అనేది పూర్తిగా పొలానికి వెళ్లకుండానే ఉంటాయి. నర్సింహులు ఇంకా అక్కడ తీసేస్తూ ఉన్నాడు చూడండి. మట్టి మొత్తం కాలువకు అడ్డు ఉన్నటువంటి మట్టిని తీసేస్తున్నాడు. రైతుకు చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక పంట పండించాలంటే అండ్ ప్రతిదీ కష్టమే ఉంటుంది. పంట చేతికి వచ్చినాక కూడా అండ్ మనం వరి ధాన్యాన్ని అమ్ముకునే అక్కడ సంతకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అండ్ వర్షాలు పడి అండ్ మరియు వరి ధాన్యం తడిసిపోయి తడిసిన వడ్లు కొనమని సొసైటీ వాళ్ళు అండ్ ధాన్యాన్ని కొనము మళ్ళీ ఎండకు వేయండి అందులో తాళున్నదని ప్రతిదీ కూడా రైతన్నకు ఇబ్బంది. అండ్ లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు రైతుకు ఒక పొలంకు వచ్చినటువంటి డైలీ వారీగా వచ్చినటువంటి కూలి కూడా మిగలలేకపోతుంటుంది. కాకపోతే అదంతా ఏమి మనసులో పెట్టుకోకుండా మళ్ళీ రైతు అండ్ మట్టిని నమ్ముకుంటాడు. అండ్ ఇలాంటి పచ్చని పొలాలను పండించి మనకు మూడు పూటల అన్నాన్ని తినబెట్టేవాడు నిజమైన రైతు. అండ్ రైతుకు చాలా చాలా అంటే కృతజ్ఞతలు తెలపాలి. అండ్ మీరు కూడా ఎక్కడన్నా రైతు కష్టపడుతూ ఉంటే కొంచెం వెళ్ళి సహాయం చేయండి. అండ్ మా నర్సింహులకు ఈ కెనాల్లో ఉన్నటువంటి మట్టిని నేను కూడా కొంచెం తీద్దామని అనుకుంటున్నా. అండ్ చూడండి, మొత్తం మట్టి తీసేసి వాటర్ అనేది వెళ్తూ ఉన్నాయి. అక్కడ మడ ఉంటుంది, పూర్తిగా మడ అని అంటారు. అక్కడ మడ కట్టేస్తే పెద్ద కెనాల్ ఉంటుంది. చూసిండ్రు కదా మీరు, ఇదివరకే ఒక వీడియో కూడా తీసిన బల్చుకు పనులు అని. అక్కడ కెనాల్ వైపు వాటర్ అనేది పారి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వాటర్ని కట్టేస్తే ఇక్కడ వచ్చేసి మన నర్సింహుల వాళ్ళ తమ్ముని పొలంలోకి వాటర్ వస్తుంటాయి ఫ్రెండ్స్. అండ్ రైతుకు చాలా చాలా అంటే ఇబ్బంది ఉంటుంది అబ్బా. అండ్ రాత్రింబ వాళ్ళు పంటను కంటికి రెప్పలా చూసుకోవాలి. అండ్ పందుల బెడద నుండి పశువుల బెడద నుండి ప్రతి దాని నుండి పంటను రక్షించుకొని అండ్ మనకు స్వచ్ఛంగా అండ్ ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళేటట్లు చేసేవాడే నిజమైన రైతబ్బా. రైతుకు అనేది అండ్ రైతు బాధ తెలిస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతుకు అండ్ ఎక్కడన్నా వెళ్తూ ఉంటే తోవలో ఏదైనా కష్టపడి పని చేస్తూ ఉంటే అక్కడ వెళ్ళి కొంచెం మీ వంతుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇలాంటి వీడియోస్ రైతు గురించి కూడా చాలా రోజులు అయింది మనం వీడియోస్ తీయక. అండ్ వీడియోస్ మాత్రం కంటిన్యూగా వస్తుంటాయి. అండ్ మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు రైతన్నలు కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ని మంచి గ్రోత్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ అంటిల్ దెన్ బాబాయ్, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం. ఒకసారి బాయ్ చెప్పు. బాయ్ చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, రైతు కష్టాలు చాలా ఘోరాతికి చాలా కష్టం ఉంటుంది. రైతుకున్నంత కష్టం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు ఫ్రెండ్స్, నిజమే. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.